హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ సీత చిన్ని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పైగా అది వర్షాకాలం, బయట వర్షం పడుతూ ఉంది. చిన్ని ఇంకా ఇంటికి రాకపోయేసరికే సీతకు భయం వేస్తూ ఉంది. ఒకవేళ చిన్ని గీత వాళ్ళ ఇంటి దగ్గర ఉందేమో అని చూడడం కోసం గీత వాళ్ళ ఇంటికి వెళ్తుంది. గీతా, గీతా, ఎక్కడున్నావు గీతా? ఒకసారి లారా. హా సీతాక్క, వస్తున్నాను, ఆగండి. చెప్పండి, ఏంటి సీతాక్క? అరే, ఎందుకంత కంగారుగా ఉన్నారు? ఏమైంది? అది గీత, చిన్ని ఇంకా ఇంటికి రాలేదు. చాలా టైం అయింది. అసలే బయట వర్షం పడుతుంది. ఈ వర్షంలో ఎక్కడ ఆడుకుంటుందో ఏంటో, నాకు చాలా కంగారుగా ఉంది. అయ్యో సీతాక్క, మీరలా భయపడకండి, చిన్ని ఇంటికి వచ్చేస్తుంది. మీరిలా కూర్చోండి ముందు. వర్షం ఇంకా పెరిగిపోతుంది. ఈ చిన్ని ఎక్కడుందో ఏంటో. అయినా స్కూల్ వదిలిపెట్టిన వెంటనే రమ్మని ఎన్నిసార్లు చెప్పినా ఈ చిన్ని మాత్రం వినదు. అలా సీత గీత ఇద్దరు చిన్ని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ జున్ను ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక్కడ చిన్ని మున్ని ఇద్దరు వర్షంలో గొడుగు వేసుకుని ఇంటికి వస్తూ ఉంటారు. అరే మున్ని, ఈరోజు చాలా ఆలస్యమైపోయింది. ఈ వర్షం ఆగేలా లేదు. మమ్మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమంటారో ఏంటో, నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు చిన్ని, ఆంటీ ఏమీ అనరులే. నువ్వేమీ వర్షంలో తడవలేదు కదా, పైగా గొడుగు కూడా వేసుకున్నావు. కానీ నాకెందుకో చాలా భయంగా ఉంది. మొన్న నువ్వు కూడా నాతో పాటు మా ఇంటికి వస్తావా? నువ్వు వస్తే మా మమ్మీ ఏమీ అనరు. కొంచెం సేపు మా ఇంట్లో ఆడుకొని వెళ్ళు. కానీ చిన్ని, మా మమ్మీ కూడా లేట్గా వెళ్తే ఏమైనా అంటారు. సర్లే, మీ ఇంట్లో ఉన్నానని చెప్తాను. అలా చిన్ని మున్ని ఇద్దరు గొడుగులో ఇంటికి వెళ్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు వెళ్లే దారిలో రోడ్డు మొత్తం నీటితో నిండిపోతుంది. అయ్యో మున్ని, అటు చూడు, ఇక్కడ ఎంత వాటర్ ఉన్నాయో. ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి? అవును కదా, ఇప్పుడు ఎలా వెళ్ళాలి? అసలే చాలా లేట్ అయిపోయింది. సరే సరే పద, ఎలాగోలా ఈ నీళ్ళలో నడుచుకుంటూ వెళ్దాం. సరే, జాగ్రత్త మున్ని, నువ్వు నిదానంగా రా. అసలే స్కూల్ యూనిఫామ్ వేసుకున్నావు, అది నువ్వు కింద పడితే యూనిఫామ్ మొత్తం పాడైపోతుంది. మళ్ళీ ఆంటీ తిడతారు. అలా చిన్ని మున్ని ఇద్దరు జాగ్రత్తగా నీళ్ళలో నడుచుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటారు. మున్ని, ఇలా నీళ్ళల్లో నడుస్తూ ఉంటే చాలా బాగుంది కదా. ఈ వాన పాట ఎంత బాగుందో, మళ్ళీ పాడదాం. వాన వాన వల్లప్ప, ఆటలు ఆడదాం రారప్ప. వానలు వానలు వచ్చాయి, పంటలు బాగా పండాయి. వాన వాన వల్లప్ప. అలా వాళ్ళిద్దరూ పాటలు పాడుతూ వెళ్తూ ఉంటారు. చిన్ని గొడుగు వేసుకుని ముందు నడుస్తూ ఉంటుంది. మున్ని తన వెనకే నడుస్తూ ఉంటుంది. మధ్యలో ఒక రాయి అడ్డు వస్తుంది. చిన్ని రాయిని దాటి ముందుకు వెళ్ళిపోతుంది. మున్ని రాయిని చూసుకోకుండా నడుస్తూ ఉంటుంది. రాయి తగిలి కింద పడిపోతుంది మున్ని. అయ్యో మున్ని, అయ్యో, పడిపోయావా? అలా మున్ని కింద పడిపోగానే చిన్ని గొడుగు నీళ్ళలో వదిలేసి మున్నిని లేపడానికి వెళ్తుంది. అయ్యో మున్ని, ఆగు ఆగు, నేను వస్తున్నా మున్ని. హెల్ప్ హెల్ప్ చిన్ని, నన్ను లేపు. అలా చిన్ని వచ్చి మున్నిని పైకి లేపుతుంది. గొడుగు నీళ్ళల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. మున్ని, నీకేం కాలేదు కదా? అయ్యయ్యో, నీ డ్రెస్ నిండా మట్టి. సారీ మున్ని, నా వల్లే కదా. పద, మనం గీత ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి క్లీన్ చేసుకోవచ్చు. సరే సరే పద, చిన్ని వెళ్దాం. కానీ నేను ఈ బట్టలతో ఇంటికి ఎలా వెళ్ళాలి? అయ్యో చిన్ని, ఇటు చూడు, నీ గొడుగు నీళ్ళల్లో. అయ్యయ్యో, నా గొడుగు, నా గొడుగు. అలా చిన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి తన గొడుగుని పట్టుకుంటుంది. ఆ గొడుగు నిండా బురద అంటుకుంటుంది. అయ్యో, నా గొడుగు నిండా బురద అంటింది. ఇప్పుడు ఎలా? మా మమ్మీ కోపడతారు. సరే పద, త్వరగా వెళ్దాం మున్ని. సరే పద, త్వరగా వెళ్దాం చిన్ని, నీకు దెబ్బలేం తగలేదు కదా. అలా వాళ్ళిద్దరూ కలిసి గీత వాళ్ళ ఇంటికి వెళ్తారు. అంతలో చిన్నికి అక్కడ సీత కనిపిస్తుంది. అమ్మో, మా మమ్మీ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఈ గొడుగు చూస్తే, గొడుగు ఇక్కడే వదిలిపెట్టి నేను వెళ్తాను. అమ్మమ్మో, ఈ గొడుగు చూసారంటే ఇప్పుడు మమ్మీ కోపడతారు.
పదమున్ని పద, త్వరగా వెళ్దాం లోపలికి. సీతాక్క అటు చూడండి, చిన్ని వచ్చేసింది. మీరు అనవసరంగా కంగారు పడతారు, మున్ని కూడా చిన్నితో పాటే ఉంది. చిన్ని, నీకెన్నిసార్లు చెప్పానో వర్షం వచ్చేటప్పుడు త్వరగా రావాలని. సరే సరే పద. అరే మున్ని, నీ డ్రెస్ ఏంటి ఇలా ఉంది? అది ఆంటీ, నేను వచ్చేటప్పుడు బురదలో పడిపోయాను. పద మున్ని, నువ్వు నీ డ్రెస్ క్లీన్ చేసుకుందు గానీ, అలాగే నేను గొడుగు కూడా క్లీన్ చేసుకోవాలి. అలా చిన్ని మున్ని ఇద్దరు వెళ్ళి గొడుగు క్లీన్ చేస్తారు. గొడుగు మొత్తం మురికిగా అవుతుంది. అయ్యయ్యో మున్ని, నా గొడుగు చూడు ఎలా అయిందో, ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా, ఈ గొడుగుని డెకరేట్ చేస్తాను. నా దగ్గర చాలా కలర్స్, గ్లిట్టర్స్, గమ్, స్టిక్కర్స్ ఉన్నాయి. వెళ్ళి ఇప్పుడే తీసుకొస్తాను. అలాగే చిన్ని, నేను వెళ్ళి గీతా ఆంటీని ఏమైనా ఫ్రాక్ ఉందేమో అడుగుతాను. గీతా ఆంటీ, మీ దగ్గర ఏదైనా ఫ్రాక్ ఉంటే ఇస్తారా? నా ఫ్రాక్ అంతా పాడైపోయింది. మున్ని, నా దగ్గర ఒక ఫ్రాక్ ఉంది, అది జున్ను వాళ్ళ నాన్నగారు జున్ను కోసం తెచ్చారు. ఇస్తా నాగు. అలా మున్ని కొత్త ఫ్రాక్ వేసుకుని వస్తుంది. ఇక్కడ చిన్ని అన్ని మెటీరియల్స్ తీసుకొని వస్తుంది. చిన్ని, నా ఫ్రాక్ చూసావా, ఎంత బాగుందో. గీతా ఆంటీ ఇచ్చారు, బాగుంది కదా? అవును మున్ని, చాలా బాగుంది. పదా మనం వెళ్ళి గొడుగుని డెకరేట్ చేద్దాం. ముందు ఈ స్టిక్కర్ని గొడుగుకు పెడదాం. తర్వాత ఈ గ్లిటర్స్ వేద్దామా, చాలా బాగుంటుంది. మున్ని, నేను గమ్ వేస్తాను, తర్వాత మనం దాని మీద గ్లిటర్స్ వేద్దాం. ముందు ఇక్కడ ఇలా గమ్ రాసి. అంతలో అక్కడికి జున్ను వస్తాడు, ఆ గొడుగును చూస్తాడు. గడగ, నాకు గడగ, మమ్మీ మమ్మీ, గడగ కావాలి, గడగ కావాలి. జున్ను, అలా గొడవ చేయకూడదు. మనమంతా డెకరేట్ చేసిన తర్వాత గొడుగుతో ఆడుకుందాం, సరేనా? ఇప్పుడు దీని మీద గ్లిటర్స్ వేద్దాం. వావ్ మున్ని, ఈ కలర్ చాలా బాగుంది కదా? అవును చిన్ని, ఈ గొడుగుకి ఈ కలర్ చాలా బాగుంది. ఎంత అందంగా ఉందో. హే మమ్మీ మమ్మీ, నా గొడుగు చూడండి, మమ్మీ నా గొడుగు చూడండి. అరే వా, ఈ గొడుగు నిజంగా చాలా బాగుంది. అంతలో జున్ను కూడా గొడుగు నాది నాది అంటూ గొడవ చేస్తూ ఉంటాడు. గడగ, నాది నాది నాది. అరే జున్ను రా, మనమంతా కలిసి గొడుగుతో ఆడుకుందాం, సరేనా? అలా పిల్లలందరూ కలిసి గొడుగుతో ఆడుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.